న్యూజిలాండ్తో జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో రెండో రోజు కూడా ఆట పూర్తిగా సాగలేదు. వర్షం కారణంగా తొలి రోజు టాస్ పడకుండానే ఆగిపోయిన మ్యాచ్ శనివారం వెలుతురులేమి కారణంగా మూడో సెషన్ మధ్యలో నిలిచిపోయింది. దీంతో అప్పటి వరకు టీమిండియా 64.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 146 పరుగులు సాధించింది. కోహ్లీ 44, అజింక్య రహణి 29 పరుగులతో నిలకడగా ఆడుతూ క్రీజులో ఉన్నారు. కాగా లంచ్కు కాసేపు ముందు చకచకగా 2 వికెట్లు పడగొట్టి పోటీలోకి వచ్చిన కివీస్ లంచ్ తర్వాత కూడా తన పేస్తో ఒత్తిడిని కొనసాగించింది. పట్టుదలగా నిలిచిన కోహ్లీ పూజారా వెంటనే మరో వికెట్ పడకుండా అడ్డుకున్నారు. కానీ ఇద్దరు ఆచితూచి ఆడడంతో పరుగులు ఎక్కువగా రాలేదు. 36 బంతులకు గాని ఖాతా తెరవని పూజారా ప్రత్యర్థి బౌలర్లను విసిగించి బోల్ టు బౌలింగ్ లో వెనుదిరిగాడు. అప్పటికి స్కోరు 88. తొలి 20 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 62 పరుగులు చేసిన భారత్ ఆ తర్వాత 21 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 29 పరుగులే సాధించడం గమనార్హకం. అయితే కోహ్లీ రహనేతో కలిసి కివీస్ పేస్ పరీక్షను తట్టుకుంటూ సింగిల్స్ తీస్తూ ఇన్నింగ్స్ ను నడిపించాడు. స్కోర్ బోర్డు నెమ్మదిగా కదిలినప్పటికీ ఇన్నింగ్స్ ను చుట్టేసే ప్రయత్నం చేసిన కివీస్ బౌలర్లకు ఈ జంట చెక్ పెట్టింది. వీళ్ళిద్దరు అభేద్యమైన 4 వికెట్ కు 58 పరుగులు జోడించారు. ఇక నిన్న రాత్రంతా మూడో రోజు ఆటలో కోహ్లీని ఎలా అవుట్ చేయాలనే ఆలోచనలో కివీస్ బౌలర్లు ఉండడంలో సందేహమే లేదు. దానికోసం ఎన్నో ప్రణాళికల్లో ప్లాన్లు వేసుకునే ఉంటారు. చూడాలి మరి మూడో రోజు కివీస్ బౌలర్లపై విరాట్ కోహ్లీ ఎలాంటి ప్రదర్శన చేస్తాడో.